హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు ఆర్ ఛానల్ హంగ్రీ బాయ్స్. ఈ హంగ్రీ బాయ్స్ అయితే ప్రతి వీకెండ్ ఏదో ఒక రెస్టారెంట్ ఎక్స్ప్లోర్ చేసి ఆ రెస్టారెంట్ యొక్క ఫుడ్ రివ్యూస్ కానీ అంబియన్స్ రివ్యూ కానీ అండ్ ఓవరాల్ రివ్యూ అయితే ఇస్తూ ఉంటాము. సో ఇప్పుడు దాకా మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ హిట్ ద బెల్ ఐకన్ టు స్టే అప్డేటెడ్. అండ్ మా ఛానల్ అయితే అరౌండ్ 100 సబ్స్క్రైబర్స్ మాకైతే రీచ్ అయింది. సో సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్. అండ్ ఇలాగే మా వీడియోస్ని మీ ఫ్రెండ్స్కి కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ షేర్ చేయండి. అండ్ ఇలాగే మనం మా ఛానల్లో అయితే ఇంకా మంచి మంచి కంటెంట్ ఉన్న వీడియోస్ అయితే ప్రొవైడ్ చేస్తాము. సో ఇప్పుడు దాకా మీరు ఫుడ్ అయ్యి ఉండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ హిట్ ద బెల్ ఐకన్. సో లెట్స్ గెట్ బ్యాక్ ఇన్ టు అవర్ వీడియో. సో ఈరోజు మనం వెళ్ళబోయే రెస్టారెంట్ వచ్చేసి జాతర్ అరేబియన్ మండి. సో ఈ రెస్టారెంట్ వచ్చేసి విజయవాడ ఏలూరు రోడ్ రాజ్ టవర్స్ ఉంది కదా, రాజ్ టవర్స్ పక్కన సందులో అయితే మనకి ఈ రెస్టారెంట్ అయితే ఉంది. సో ఇది వచ్చేసి మనకి సిరాజ్ ఉంది కదా, సిరాజ్ ఎవరికైనా ఐడియా ఉంటే సిరాజ్ కిట్ ఆపోజిట్ అయితే మనకి ఈ రెస్టారెంట్ ఉండింది. సో మీరు ఒకవేళ రావాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో అయితే లొకేషన్ ప్రొవైడ్ చేస్తాను, అక్కడ నుండి డైరెక్ట్గా వచ్చేయండి. సో కింద టూ వీలర్ పార్కింగ్ అయితే ఉంది. సో ఫస్ట్ ఫ్లోర్లో అయితే రెస్టారెంట్ ఉంది. అండ్ ఈ రెస్టారెంట్ వచ్చేసి మనకి విజయవాడ బస్టాండ్ నుండి అరౌండ్ 3 కిలోమీటర్స్ ఉండిద్ది. అండ్ విజయవాడ రైల్వే స్టేషన్ నుండి అరౌండ్ 3 to 4 కిలోమీటర్స్ ఉండిద్ది. సో ఈ రేడియస్లోనే మనకి 3 to 4 కిలోమీటర్స్ రేడియస్లో మనకి ఈ రెస్టారెంట్ అయితే అవైలబుల్గా ఉంది. సో ఈ రెస్టారెంట్ వచ్చినప్పుడు మీరు బయట మనకి ఇది కనిపించింది పెయింటింగ్, సూపర్బ్గా ఉంది పెయింటింగ్ అయితే. లోపల కూడా చాలా 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 ఉన్నాయి. సో ఈ రెస్టారెంట్ ఓనర్ వచ్చేసి ఆర్ట్ లవర్ అనుకుంటాను, అందుకే మనకి చాలా ఆర్ట్స్ అయితే లోపల కూడా వాల్స్ మీద చాలా ఆర్ట్స్ అయితే కనిపిస్తాయి. సో ఫస్ట్ మనం ఆర్డర్ చేసేద్దాము. ఫస్ట్ ఆర్డర్ చేసిన తర్వాత ఫుడ్ రివ్యూ ఇచ్చేసిన తర్వాత రెస్టారెంట్ టూర్ అయితే చేద్దాము. సో ఇది వచ్చేసి జాతర్ అరేబియన్ మండి మెన్యూ కార్డ్ అనమాట. మెన్యూ కార్డ్ కూడా చాలా పెద్ద కాకుండా చాలా షార్ట్ అండ్ సింపుల్గా పెట్టేశారు. ఇక్కడ కనిపిస్తుంది కదా, మండీస్, తందూరీ మండీస్, తందూరీ స్టార్టర్స్ అండ్ బిర్యానీస్. సో సూప్స్, వెజ్ స్టార్టర్స్, ఎక్స్ట్రాస్, డెజర్ట్స్, బెవరేజెస్, అంతే లైక్ చైనీస్ స్టార్టర్స్. సో చాలా సింపుల్గా ఒక పేజ్లో వచ్చేటట్టు ఫిట్ చేసి పెట్టేశారు. ఇది వచ్చేసి మనకి జాతరోళ్ళ కాంటాక్ట్ నెంబర్ అండ్ అడ్రస్. సో మీరు రావాలనుకుంటే కాంటాక్ట్ చేయొచ్చు. సో నెక్స్ట్ మనం ఆర్డర్ చేసాము. సో ఆర్డర్ చేసింది ఏంటంటే చికెన్ టీకా కబాబ్ అని ఆర్డర్ చేసాము. సో కనిపించట్లేదేమో ఆర్డర్. సో టార్చ్ ఆన్ చేసి చూపిస్తాను. సో టార్చ్ అయితే ఆన్ చేసాను, మీకు కనిపిస్తుంది కదా. సో ఇది వచ్చేసి మనకి చికెన్ టీకా కబాబ్. సో ఈ కబాబ్ అయితే సూపర్బ్గా ఉంది. ఆ కబాబ్ తీసుకొని ఆ మైనీస్లో అలా తీసుకొని తింటే నోట్లో అలా కరిగిపోతుంది అన్నమాట పీస్, చికెన్ పీస్. చాలా చాలా టేస్టీగా కూడా ఉంది. సూపర్బ్ క్వాలిటీ కూడా చాలా బాగా పెట్టారు ఇల్లు. క్వాలిటీ కానీ టేస్ట్ కానీ సూపర్బ్గా ఉంది, క్వాంటిటీ చాలా తక్కువ ఇచ్చారు. సో నెక్స్ట్ వచ్చేసి మనకి తంగడి చికెన్ కబాబ్ మండి ఇది. సో దీంట్లో అయితే వీళ్ళు మటన్ పాయా సూప్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు అండ్ రైతా అండ్ ఇది టమాటో సూప్. సో నాకు ఈ మూడిట్లో మెయిన్ బాగా నచ్చింది ఏంటంటే ఆ మటన్ పాయా సూప్. సో 3 బౌల్స్ అయితే ఆర్డర్ చేశాను, లైక్ చాలా బాగుంది. హాట్ హాట్ సూప్ తాగిన తర్వాత మనం ఈ ఏమంటారు కబాబ్ పీస్ తింటే సూపర్బ్గా ఉంది. అండ్ అలా రైస్ తింటుంటే మాత్రం ఆ టేస్ట్ చాలా 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 అద్భుతంగా ఉంది, చాలా బాగుంది అన్నమాట. సో మీరు కూడా ఒకవేళ ఇది ట్రై చేసి ఉంటే కింద కమెంట్ సెక్షన్లో మీ రివ్యూ కూడా రాయండి ఎలా ఉందో. సో నేనైతే చాలా చాలా ఎంజాయ్ చేశాను ఫుడ్ని అయితే. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను డ్రాగన్ చికెన్ అని ఇంకోటి ఆర్డర్ చేశాను. లైక్ ఇది బయట చేసినట్టే ఉంది, మనకి ఎక్కువగా డిఫరెన్స్ అయితే ఏం లేదు. కంపేర్డ్ టు అదర్ చికెన్ టీకా కబాబ్ అండ్ తంగడి చికెన్ కబాబ్ మండి, ఈ రెండు అయితే చాలా చాలా సూపర్బ్గా ఉంది. వచ్చినప్పుడు మస్ట్గా ట్రై చేయండి. అండ్ ఫుడ్ రివ్యూ అయితే నేను లైక్ 5 కి 3.9 ఇస్తాను. క్వాలిటీ అయితే సూపర్, క్వాంటిటీ చాలా తక్కువ, ప్రైజెస్ కూడా చాలా అంటే రీజనబుల్ ప్రైస్ అయితే లేదు. ప్రైస్ టు క్వాంటిటీ అయితే చాలా తక్కువ, లైక్ మనం ఈ ప్రైస్లో మనకి ఇంకా కొంచెం బెటర్గా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. నెక్స్ట్ మనం రెస్టారెంట్ ఒక టూర్ వేసేద్దాం. ఇప్పుడు రెస్టారెంట్ టోటల్గా మనకి చాలా పెద్ద కెపాసిటీ రెస్టారెంటే మనకి. మీరు వచ్చినప్పుడు అయితే ఈ వాల్ ఉంది కదా, ఈ వాల్ దగ్గర అయితే ఒక్కసారి ఫోటో దిగండి అండ్ కొంచెం ఎడిట్ చేసుకోండి, సూపర్బ్గా వచ్చింది అసలు ఫోటో అయితే.
నేను అక్కడ ట్రై చేద్దాం, లైక్ ఫోటో దిగుదాం దిగుదామని చాలా వెయిట్ చేశాను. ఎవరో ఒకరు కూర్చుంటూనే ఉన్నారు, ఎవరో ఒకరు దిగుతూనే ఉన్నారు. సో ఎట్ లాస్ట్ ఒక ఫోటో అయితే దిగాను, చాలా బాగా వచ్చింది. అది కూడా ఎడిట్ చేసుకున్న తర్వాత చాలా బాగా వచ్చింది. ఒక సంథింగ్ డిఫరెంట్ లైటింగ్లో ఫుడ్ తినాలనుకుంటే మాత్రం లోపల మనకి బ్లూ లైటింగ్తో అయితే మనకి అవైలబుల్గా ఉంది. లోపలికి వెళ్ళిపోతే చెప్పాను కదా ఆర్ట్ లవర్ అని, గోడలు మొత్తం ఆర్ట్సే ఉంటాయి, ఇంకేమి ఉండవు. లోపల ఇంకా కొంచెం లోపలికి వెళ్తే మనకి కొంచెం ప్రైవసీ కావాలనుకున్న వాళ్ళకి కొంచెం లోపలైతే స్పేస్ అయితే ఉండిద్ది ఇలాగా. అండ్ నెక్స్ట్ డైనింగ్, లైక్ మనకి టేబుల్స్లో కూర్చొని తినాలనుకుంటారు కదా ఎవరో ఒకళ్ళు, వాళ్ళకైతే టూ టేబుల్స్ అయితే, జస్ట్ టూ టేబుల్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు ఇక్కడ. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి మనకి హ్యాండ్ వాష్ ఏరియా. సో అంబియన్స్ రివ్యూ వచ్చేసి మనకి 4/5, అండ్ టోటల్ ఓవరాల్ రెస్టారెంట్ రివ్యూ వచ్చేసి 3.8 అలా ఇస్తాను. మెయిన్ ఏంటంటే ప్రైస్ కూడా చూసుకోవాలి కదా, ప్రైస్ కూడా ఒక మెయిన్ ఫ్యాక్టర్ దీంట్లో. సో ప్రైజెస్ ఏంటంటే కొంచెం ఎక్కువ అనిపించినాయి. సో మీకు ఎలాగ అనిపించిందో కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. సో థ్యాంక్ యూ గాయస్ ఫర్ వాచింగ్ ద వీడియో. సో ఇఫ్ యూ లైక్ ద వీడియో ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ హంగ్రీ బాయ్స్. సో ఇప్పుడు దాకా మా ప్రీవియస్ వీడియోస్ చూడకపోతే పైన కార్డ్స్లో వదిలేస్తాను, మీరు అక్కడ నుండి మా ప్రీవియస్ వీడియోస్ని అయితే చూడొచ్చు.